అలా చెప్పు, దట్ నాకు నచ్చదు అంటే, హే డోంట్ డూ దాట్, ఎందుకంటే అలా సో షీ విల్ సే సంథింగ్, అంత కష్టపడి మన సినిమా హిట్ అయింది నాకు. సో ఎవరి టైం ప్రతిసారి క్రిటిసైజ్ చేస్తాం అంటే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ యూనో విల్ హ్యాపెన్ అండ్ ఐ లైక్ సరే వీ షుడ్ నాట్ డూ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సన్ అని వీ కైండ్ ఆఫ్ వెంట్ అపార్ట్. యాక్చువల్ అంటే అబ్బాయి నార్మల్ చైల్డ్ కాదు, సో ఇద్దరు పేరెంట్స్ యొక్క సపోర్ట్ తనకి కావాలి. సో మీ ఇద్దరు ఇట్లా ఇద్దరు డిఫరెన్స్ తోటి విడిపోవటం వల్ల ఆ అబ్బాయికి ఏమైనా ఇబ్బందులు ఎదురుతాయని అట్లా ఏం ఇప్పుడు అనుకోలేదా? సి మై సన్ ఇస్ సివియర్లీ ఆటిస్టిక్. ఆటిజం అనేది ఇంత ఉంటే ఆటిజం, ఇంత ఉంటే ఆటిజం, ఇంత ఉంటే ఆటిజం. సో ఈజ్ వెరీ సివియర్లీ ఆటిస్టిక్ బట్ ఇన్ దిస్ మాట్లాడరాదు బట్ హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. ఓకే, హీ విల్ అండర్స్టాండ్. మీరు ఎందుకంటే అతని చేత వర్కౌట్ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై సన్ అండ్ హీ లవ్స్ మీ అండ్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. సో ఆ ఫాదర్ సన్ రిలేషన్షిప్లో దిస్ నో ఒక్క సెకండ్ కూడా చేంజ్ లేదు. ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం 100% అండ్ హీఈ్ మై హ్యాపీనెస్ అండ్ బట్ అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీ డివోర్సింగ్ విడిపోవడం ఐ థాట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్. అది నా ఒక బాధ టెన్షన్గా అప్పుడు ఉంది. మీరు చెప్పారు కదా ట్రమా ఏంటంటే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టెల్ యూ దట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ టు మై సన్ యూనో వీఆర్ నాట్ వర్కింగ్ అవుట్ బట్ ఈవెన్ నార్మల్ చిల్డ్రన్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అప్పుడు అలా ఉన్నప్పుడు. బట్ హీఈస్ అ వెరీ స్మార్ట్ యంగ్ మ్యాన్, హీ అండర్స్టూడ్ దట్ యునో విచ్ ఈస్ బెటర్ దట్ దిస్ స్టే అవే. అండ్ వెన్ మై ఫాదర్స్ విత్ మీ, నా అబ్బు నాతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు అండ్ హీల్ డూ దిస్ కమ్ లెట్స్ డూ దిస్. సో అండ్ దెన్ ఓకే నేను వెళ్ళిపోతాను బాబు, హైదరాబాద్ వెళ్తున్నాను, 2 డేస్ 3 డేస్లో వచ్చేసాను అంటే హీ అండర్స్టాండ్స్. దట్ వాజ్ ఆల్వేస్ దేర్, హీ ఆల్వేస్ అండర్స్టూడ్ దట్ మై అబ్బు విల్ గో టు వర్క్ ఫర్ షూటింగ్, హీ విల్ కమ్ బ్యాక్. ఎవరైనా సెల్ఫీ తీసుకుంటే హీల్ సైడ్లో అలా హీల్ గో అవే. ఓకే, సో దిస్ అండర్స్టాండింగ్ వెరీ సర్టన్ ఏరియాస్ హీస్ హీ హ్యాస్ దిస్ ఆటిజం ప్రాబ్లమ్. అంటే మిమ్మల్ని మీరు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు మోహన్ జబ్బారా తన పేరు, అహద్ 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 మోహన్ జబ్బార్, అంటే ఫాదర్ని చూడంగానే మామూలుగా కొంతమందికి ఏంటంటే బాగా ఇష్టం అయితే వెంటనే ఐస్లో ఆ వెలుగు వచ్చేస్తుంది, అలా ఉంటుందా మిమ్మల్ని చూడగానే? అండ్ ఒక స్మైల్ ఇస్తారండి, అండ్ ఐ కాల్ దట్ మిలియన్ డాలర్ స్మైల్. రైట్. సో అంటే లైఫ్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ హార్స్ ఉంది కదా, ఇఫ్ యూ గో హార్స్ రైడింగ్ ఎంత నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ అయిపోతుంది. ఓకే, దట్ మై సన్. సో ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత డిప్రెషన్, ఏదైనా నా బాబు ఒకసారి చూస్తే. సో ఒకప్పుడు నేను నాకు గాడ్ ఇలా ఒక సన్ ఇచ్చారే, నా ఎందుకు ఈ పనిష్మెంట్ నాకు, వైజ్ అని కోపడ్డాను, డిప్రెస్ అయిపోయాను. బట్ తర్వాత అంటే దానికోసం అప్పుడు మీరు సెకండ్ చైల్డ్ కూడా కావాలని అనుకున్నారా? అట్లా అట్లా రిస్క్ వద్దు అని. దట్ వాజ్ అహెడ్ అంటే వన్ అండ్ ఓన్లీ. ఓకే, సో వి డిసైడ్ అనుకోలేదు సెకండ్ చైల్డ్ కావాలని అనుకోలేదు, వద్దాను. ఎందుకంటే డాక్టర్ సెడ్ ఈ రిపీట్ అవడం 50-50 ఛాన్సెస్. ఓకే, సో బోత్ వేస్ 50% నార్మల్ చైల్డ్ వచ్చింది అనుకోండి, హీ విల్ బికమ్ సెకండ్. ఓకే, సో హీ ద కాన్సన్ట్రేషన్ అంటే జెనెటికల్గా ఏమన్నా ఇష్యూ అంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఆటిజం వై ఎందుకు వస్తుంది, ఎందువల్ల వస్తుంది, ఇప్పుడు దాకా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఇఫ్ దే ఇది అని ఇఫ్ దే పిన్ పాయింట్ దెన్ ద క్యూర్ విల్ కమ్ ఫర్ ఇట్. ఇప్పుడు దాకా అయితే లేదు దానికి. ఓకే, సో ఇప్పుడు తను అంటే ఇప్పుడు మీరు సీతలతోటి దీన్ని అతను అండర్స్టాండ్ చేసుకుంటున్నాడా? వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అవునా, సేమ్ ఏజ్ గ్రూప్ కదా. అవును, సో దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అదే సీతల కంటే తనే పెద్దాడు అనుకుంటా కదా. ఓకే, సో సీతల మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత సో నా మార్పు ఏమైనా కనిపించిందా మీకు? అంటే అప్పుడు అప్పుడు దాకా మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఓకే, పర్సనల్ లైఫ్ కనుక ఎఫెక్ట్ అయి ఉంటే అది ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా కొంచెం దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటారు, అలాంటిది అప్పుడు జరిగి ఉందా? అది అది సీతలు వచ్చిన తర్వాత అక్కడ ఆ ఏరియా వరకు ఓకే అయిందా? శీతలు వచ్చిన తర్వాత నా లైఫ్ ఇలా ఉన్న లైఫ్ ఇలా మారిపోయింది. ఓకే, ఓకే. అండ్ ఆమె మన దగ్గర ఉన్నారు, మీ పక్కన కూర్చున్నారు అనే విషయం మర్చిపోయాను. ఏంటంటే ఆ అమ్మాయి షీఈస్ ప్యూర్ అట్ హార్ట్.
అండ్ వెరీ గాడ్ ఫియరింగ్. పూజ చేస్తే గూస్ బంప్ వచ్చేసింది. షీస్ ప్యూర్ అట్ హార్ట్, గాడ్ ఫియరింగ్, స్పిరిచువల్ స్పిరిచువల్ ఉంది. ఓకే. అండ్ షీస్ 26. ఓకే. బట్ 62 లాగా మెచ్యూరిటీ ఉంది. మెచ్యూరిటీ ఉంది. ఓకే. అండ్ క్లారిటీ ఉంది. అండ్ సో అండ్ ఆల్సో షీస్ అ వెరీ లక్కీ గర్ల్. ఇది నేను కాదు, ఎక్కడ వెళ్ళినా సార్ ఆఫ్టర్ శీతల్ మీ లైఫ్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ఇది నేను ఇప్పుడు దాకా ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ సార్. ఈ కారు వచ్చిన తర్వాత మీ లక్ మారింది, బాబు పుట్టిన తర్వాత మీ లక్ మారింది, శీతల బట్ సి యూ కెన్ సీ ఇట్ నౌ. సో మీ కెరియర్, పర్సనల్ లైఫ్ మొత్తం అలా మారిపోయింది. ఓకే. అంటే దాని అంటారు ఒక ప్రకాశవంతమైన తను మీకు ఎట్లా అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా తనతో షేర్ చేసుకుంటూ ఉంటారా? అవును సార్. షీజ్ అంటే వాళ్ళకి ఉన్న ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే, శీతల్ నాకు ఉన్న ఒక్కటే ప్రాబ్లం గొడవ ఏంటంటే పర్ఫెక్షనిస్ట్. ఓకే. ఓకే. ఒక టీవీ షో లో నాకు అవార్డు ఇస్తున్నారు. అండ్ దే ఆల్సో సెడ్ దట్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తున్నారు. అండ్ దే సెడ్ సార్ వీ వాంట్ యూ టు డాన్స్ సార్, సన్ టీవీ. ఓకే. సన్ టీవీ అవార్డు లాస్ట్ ఇయర్. సో ఈ సాంగ్కి మీరు డాన్స్ చేయాలి. అంటే ఈరోజు నైట్ షూట్ చేసి రేపు ఈవినింగ్ ఫంక్షన్. ఓకే. సో ఈవినింగ్ వెళ్ళాం, ప్రాక్టీస్ చేసాం. అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసి నైట్ షూటింగ్ 4:00 ఎర్లీ మార్నింగ్. సో ఫుల్ టైర్డ్ అయిపోయాం. చలో కమర్ కమర్ లెస్ లెస్ దూస్ లెస్ దూస్ వస్తుంది. మొత్తం పెద్ద సెట్లో డాన్స్ చేస్తున్నాను అండి. డాన్స్ చేసినప్పుడు ఇలా ఇలా వెళ్ళాలి. నేను దంగ దంగ నేను జంప్ చేశాను. కట్, వన్ మోర్. మొత్తం అయిన తర్వాత సార్ సూపర్ సార్ సూపర్, నో వన్ మోర్. ఎందుకంటే ఆ ఒక స్టెప్ ఇలా చేసిన చెప్పు జంప్ చేసి చేశారు, మార్చారు, వన్ మోర్ అంటుంది. సో శీతల్ గారు వన్ మోర్ అంటున్నారు సార్. సో వద్దు సార్ వద్దు సార్ సార్ 4:30 అయింది సార్. అయి సార్ శీతల్ మా కప్ కేక్ అంటున్నాను. కప్ కేక్ వద్దుమా, అది యాక్చువల్లీ ఎనర్జెటిక్గా ఉంటుంది. నో, యూ చేంజ్ ద స్టెప్. మొత్తం స్టెప్ మార్చేసాం నువ్వు. అండ్ కరెక్ట్ కాదు, అదే చేయాలి. అండ్ ఐ సెడ్ ప్లీజ్ మా ప్లీజ్ మా, అప్సెట్ అయిపోయింది. తర్వాత 1 మంత్ తర్వాత ఆ టెలికాస్ట్ అయిన 1 వీక్ తర్వాత టెలికాస్ట్ అప్పుడు అవును నువ్వు చెప్పింది కరెక్ట్, కనపడలేదు లాంగ్ ట్రావెల్ పోయింది. సో ఈ పర్ఫెక్షనిస్ట్. అండ్ షూటింగ్ వెళ్ళిన యానిమల్ షూటింగ్లో అందరూ క్యారవన్లో మేకప్ రూమ్లో హోటల్ ఉంటే షీ విల్ సిట్ నెక్స్ట్ సందీప్ అండ్ షీ విల్ వాచ్ మానిటర్ వాచ్ మానిటర్ వాచ్ అండ్ షీ విల్ గివ్ ద కరెక్టెస్ట్ కమెంట్స్. అసలు ఈ హెయిర్, ఒక్క హెయిర్ లేకపోతే ఒప్పుకోరు సార్, వన్ హెయిర్ అలా వన్ మోర్ చేయండి సార్. సో ఐమ్ నాట్ సేయింగ్ దట్ షీ ఇంటర్ఫియర్స్. సో షీ వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి కరెక్ట్. ఓ, తన సజెషన్స్ కూడా ఆయన తీసుకున్నారా సందీప్? ఒక ఇదిలో నేను మరి భాయ్ మరి భాయ్ మరి భాయ్ చాలాసార్లు హీస్ సెయింగ్ మేరే భాయ్ 2 మినీ టైమ్స్. సార్ ఈ మేరే భాయ్ మీరు 4-5 టైమ్స్ వన్ సే సార్ ఇన్ఫ్ సార్ అంట. అండ్ దెన్ షీ గివ్స్ గుడ్ సజెషన్. నాట్ దట్ షీ ఇంటర్ఫేస్, షీ గివ్స్ గుడ్ సజెషన్స్ అండ్ రైట్ సజెషన్స్. ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్. షీ లవ్స్ సినిమా. డైరెక్టర్ కావాలి. షీ లవ్స్ సినిమా అండ్ షీ లవ్స్ టు మేక్ ష్యూర్ దట్ ఐ పర్ఫార్మ్ మై 100%. ఓకే. నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. గుడ్ క్రిటిక్ అనుకోవాలా? క్రిటిక్. నో కాంప్రమైజ్. నేను ఏదైనా ఒక చాలు ఇదేంటి చాలు, వన్స్ ఇట్స్ రికార్డెడ్ రికార్డెడ్ కదా. అంటే గుడ్ క్రిటిక్ అంటే మీరు బాగా చేస్తే బాగుందని చెప్తారు, బాగా లేదని బాగా చేయకపోతే బాగా చేయలేదని చెప్తారు. కాదు, చేయలేదు చెప్పిన కాదు. అందరూ అదే బాగా షీ విల్ మేక్ షూర్ షీ విల్ కమెంట్ సే వై వై తక్కువ ఎందుకు చేసావు. ఓకే. ఇది ఇలా చేయాలి కదా, ఎందుకు వన్ మోర్ అడుగు, చెయ్యి, డూ యువర్ బెస్ట్. సో షీ ఎన్కరేజెస్ పుషింగ్ పుషెస్ టు మేక్ షూర్ దట్ ఐ డూ మై బెస్ట్. దట్ ఇస్ ద డిఫరెన్స్. క్రిటిసైజ్ చేయడం అందరూ చేశారు. దానివల్ల ఏంటంటే ఇంకా మీరు ఇంకా బెటర్ అవుతారు కదా. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు, తక్కువగా మాట్లాడు. ఓకే. పెద్ద పెద్ద యాక్టర్స్ చూడు, వన్ మోర్ అంటే నువ్వేంటి, వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే నువ్వు
చెప్పాను అనుకో, మూర్తి గారు 20 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటారు, నువ్వు ఎక్కువ మాట్లాడనుకో 5 క్వశ్చన్స్ అయిపోతుంది, ఆ 15 క్వశ్చన్స్ లాస్ట్ కదా మనకి. సో తక్కువగా మాట్లాడు ఇప్పుడే అలాంటివి. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ గివ్ ఈవెన్ ఇంటర్వ్యూ అయినా సరే బెస్ట్గా రావాలి. ఓకే, సో అలాంటి ఒక మంచి కంపానియన్ మీకు దొరికింది. సో వెరీ ఫస్ట్ అంటే మీరే ప్రపోజ్ చేశారని ఆమె చెప్పారు ఇదివరకు, అప్పుడు మీకు ఆమెకి మీరు ప్రపోజ్ చేసేటప్పుడు నాకు ఈమె కంటే వయసులో పెద్ద కొడుకు ఉన్నాడు అన్న థాట్ మీ అప్పుడు మైండ్లో లేదా? అంటే ఎలాంటి ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కదా నా మైండ్లో, ఐ డోంట్ ఫీల్ ఐఎమ్ 50+ అండ్ యంగ్ అట్ హార్ట్ అన్నమాట. సో యంగ్ అట్ హార్ట్, యంగ్ అట్ మైండ్. వై? బికాస్ అంటే కొంతమంది ఉంటారు నిజమే, అంటే వయసు అనేది వాళ్ళకి ఒక అంకె, ఒక నంబర్ అంతే. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఎనర్జీగానే ఉంటారు ఎంత ఎంత వయసుతో సంబంధం లేకుండా. సో పృథ్వీరాజ్ అలాగే ఉంటారని మాకు తెలుసు. ఎందుకంటే ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే మిగతా వాళ్ళు అడిగితే సార్ సార్ మై డైట్ సార్ మై డెడికేషన్ జిమ్కి వెళ్తున్నాను నేను ఐ డోంట్ స్మోక్ ఐ డోంట్ డ్రింక్ ఇవన్నీ పక్క పెడితే, ఈ మధ్య ఒక 1 ఇయర్ నుంచి నేను నా గురించి డిస్కవర్ చేసిన ఒక విషయం ఏంటంటే, ద రీజన్ వై ఐఎమ్ యంగ్ అట్ హార్ట్ యంగ్ అట్ మైండ్ ఇస్ బికాస్ ఆఫ్ మై సన్. ఓకే, ఓకే. నౌ హీ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అవును, మై స్ట్రెంగ్త్ మై హ్యాపీనెస్ అండ్ సి హీస్ 28 ఇయర్స్ ఓల్డ్ బట్ ఈస్ 28 ఇయర్ ఓల్డ్ బేబీ. సో అతను 28 ఇయర్ ఓల్డ్ బేబీ ఉన్నప్పుడు నేను కూడా 28 అయ్యాను. రైట్ రైట్. ఇఫ్ యూ వాస్ అ నార్మల్ చైల్డ్ ఆర్ ఏ నార్మల్ మ్యాన్ అట్ 28 ఎంత ప్రాబ్లమ్ ఇస్తారు, హీ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్, హీ హ్యావ్ వైఫ్, కార్ అడుగుతారు, ఇది కావాలంటారు అది. సో యూనో అండ్ దెన్ హీ హ్యావ్ అ చైల్డ్, సో దే హీ విల్ మేక్ మీ ఫీల్ మై ఏజ్, ఆ ఫాదర్లీ, ఆ గ్రాండ్ ఫాదర్లీ, ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చి వచ్చి యూనో. సో ఐ బికమ్ అలా అయిపోతాం. సో ఫర్ మీ ఇట్స్ నాట్ దేర్, ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై సన్, ఐ రన్, ఐ జంప్, ప్లే, మై చైల్డ్ అయిపోతాం. సో దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ యూనో. And and I never felt that okay, and you know, I'm so old, Sheetal is so young, and our age factor never came into us as a problem. Actually ga unte problem unte Sheetal ke undala. Correct, beta valiki avasaram ledhu. Correct. So ame mammalni accept chesaru kabatti mee proposal ni chudandi ela unnanu ante adu cheptaru kada na age 60. So nakane ekku she is older than me, I'm young boy. ఇప్పుడు మామూలుగా మీకు వచ్చేవి అంటే ఈ చూజ్ చేసుకునే ప్రాసెస్లో ఇప్పుడు సీతల గారు కూడా ఎంటర్ అవుతుంటారా దీంట్లో? మీరు ఏవైతే ఈ క్యారెక్టర్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, మీ ఆఫర్స్ ఏవైతే వస్తున్నాయో మీకు ఇవి షేర్ చేసుకుంటాను అంతేగాని. అంటే తన సలహాలు ఇస్తుంటారు మామూలుగా, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని అట్లా? అంతవరకు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే ఏది చూస్ చేసుకోవాలి? సపోజ్ 2 వచ్చినాయి మీకు డేట్స్ క్లాష్ అవుతుంది, అది నేను డిసైడ్ చేసుకున్నాను సార్. అదే, దట్ డిసిషన్ ఇస్ మైన్. నాకు సపోర్ట్ ఎక్కడంటే డిసైడ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఎలా చేయాలి, ఆ క్యారెక్టర్కి ఎలా డ్రెస్ చేయాలి, ఇది దీనికి ఏంటి హోంవర్క్, అలాంటి విషయం నేను. ఓకే, కాస్ట్యూమ్స్, మీ కాస్ట్యూమ్స్ విషయంలో తనకి ఏది తీసుకున్నాను అంటే, షీ హాజ్ గుడ్ డ్రెస్ సెన్స్, మేకప్ సైన్స్, సో ఇలాంటి విషయం డిస్కస్ చేసుకుంటాం అంతేగాని ఏ క్యారెక్టర్ చేయాలి, ఏ సినిమా ఒప్పుకోవాలని, అది 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 నా డిసిషన్. అంటే తనకి కూడా క్లారిటీ ఉంది, తన ఏరియా ఏంటి, తన ఎంతవరకు ఉండాలి. షీ డజంట్ ఇంటర్ఫేర్, సో ఫార్ షీ నాట్ ఇంటర్ఫేర్. అండ్ ఇప్పుడు నాకు వచ్చిన అన్ని సినిమాస్ ఐఎమ్ డూయింగ్ అబౌట్ 5-6 తెలుగులో కొత్త ఆఫర్స్ వచ్చింది, అండ్ ఈచ్ ఫిల్మ్ వేరే వేరే క్యారెక్టర్ వేరే యూనో, బట్ సమ్వేర్ ఐ థింక్ షీ మేక్ ష్యూర్ దట్ I don't do same type of roles. Adi I'm clear in that. I'm clear in that. And she's also like, aa cinema home minister chese deentlo kuda dayalo nu home minister chesa idu deentlo kuda minister ledama adi verama idi verama that is the. So she's like, okay, so she makes sure that I don't typecast. That is the only suggestion I think, otherwise decision is mine. సో ఇప్పుడు అదే మీరు మాట్లాడ ఫోన్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి మీరు బిగ్ బాస్లోకి, మీకు తమిళ బిగ్ బాస్, తెలుగులో బిగ్ బాస్ పాప లాస్ట్ 3 సీజన్ నుంచి అడుగుతున్నారు ఇక్కడ కూడా. ఓకే, ఐ లైక్ దట్ షో సార్, ఐ లైక్ దట్ షో, ఇట్ ఇస్ వెరీ ఛాలెంజింగ్. అండ్ అంటే నాగార్జున గారు హోస్ట్గా చేస్తున్నప్పటి నుంచి ఆయన 3rd సీజన్ నుంచి ఆయన కంటిన్యూగా ఇప్పుడు 7th సీజన్ నడుస్తుంది, 3rd సీజన్ నుంచి అడుగుతున్నారు. ఓకే, అండ్ నాకేంటంటే
సీ ఐఎమ్ అ వెరీ ఇంపల్సివ్ గై, నాకు ఏది నా నోట్లో ఉండడు, ఏదో నేను చెప్పేస్తాను. ఓకే, సో నేను బిగ్ బాస్కి వెళ్తే టీఆర్పీ, ఓకే, బట్ టీఆర్పీ స్మాష్ అవుతుంది. సో ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్, హౌ విల్ ఇట్ బి టు గో దేర్ అండ్ సీ ఇఫ్ ఐ కెన్ డూ ఇట్. ఆ ఛాలెంజ్ ఉంది కదా, ఐ వాంట్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్. అందుకే సో ఐఎమ్ అడుగుతున్నప్పుడు సార్ ఐ డోంట్ వాంట్ బిగ్ బాస్, సార్ ఐ వాంట్ టు డూ బిగ్ బాస్, కానీ ఈ సినిమా ఉంది. ఇప్పుడు మాత్రం తమిళ్లో చాలా ఫోర్సింగ్, నెట్ వాడి సోషల్ మీడియాలో ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద టైమ్ డూయింగ్ ఇట్. బట్ టూ థింగ్స్, వన్ ఇస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ సెకండ్ ఇస్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ మై టెంపరమెంట్. నేను ఎక్కువగా ఇంటర్వ్యూ ఎంత ఎక్కువగా మాట్లాడుతున్నాను చూడండి, బిగ్ బాస్ ఎలా అనుకోండి. అంటే బేసికల్గా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద, అది ఉందా ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఉంది నాకు, ఆ ఛాలెంజ్ అక్కడ గేమ్స్ ఆడటం వాళ్ళతో లోపల ఉండడం ఛాలెంజ్, ఇఫ్ ఐ అది సస్టైన్ అవుతానా, నేను చేయగలనా అని అది లోపల నాకు కొంచెం టెంపర్మెంట్ ఎక్కువ కదా. అవును, సో ఐ వాంట్ టు సీ ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్. అక్కడ కూడా కొట్టేస్తారేమో నాకు టెంపర్మెంట్, అందుకే ఆ ఛాలెంజ్ కోసమే ఐ వాంట్ టు డూ ఇట్ బట్ నౌ ఐ కెనాట్. సో బిజీ విత్ యువర్ ప్రాజెక్ట్స్. అది ఆ షో గురించి ఐ బీన్ ఫాలోయింగ్ ఇట్ రైట్ ఫ్రమ్ సీజన్ వన్. ఓకే, సో ఇక్కడ లోపల నాకు అది ఉంది, ఐ వాంట్ టు గో, ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్, బట్ మేబీ సీజన్ 44, సీజన్ 44, సీజన్ 45 వెళ్తాను నేను. అప్పటికే అప్పటికి యంగే మీరు, నేను అప్పటికి నేను యంగ్, అప్పటికే నాగార్జున కూడా యంగ్, వాళ్ళే ఆ హోస్ట్ ఉంటారు, మిగతా వాళ్ళు అయిపోతారు, నేను నాగార్జున మాత్రం అలాగే ఉంటాం. కరెక్ట్, బాగా చెప్పారు. సో నేను మళ్ళీ సీతల గారి దగ్గరికి వస్తున్నా. సీతల ఏంటి మీకు సీతల గారు, ఎందుకంటే ఇంటికి వెళ్ళాలా వద్దా? ఈరోజు నేను భోజనం రాలేమా, నో లంచ్, నో డిన్నర్, రేపు బ్రేక్ఫాస్ట్ కట్ అయింది, నెక్స్ట్ చెప్పండి. మీ గురించి సీతల గారు మీ మీద చేసే కంప్లైంట్ ఏంటి, ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్ ఉందా? ఎక్కువగా మాట్లాడుతుంది, అదేనా? నువ్వు ఎందుకు, యూ షుడ్ మెయింటైన్. ఇది బయట బయట మాట్లాడే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు, ఇంట్లో ఇంట్లో నేను బేబీ, అది అతను తను అమ్మ, గ్రాండ్ మదర్. నా ఫోన్, నా ఫోన్ చూస్తే దాంట్లో శీతల్ గ్రాండ్ మదర్ అంటే రూపిణి, అతను బర్త్ నేమ్ రూపిణి, రూపిణి శీతల్ మై గ్రాండ్ మదర్. సో ఫోన్ వస్తే మై గ్రాండ్ మదర్, అమ్మా చెప్పమ్మా. ఓకే, అలా అలా ఉంటుంది, దేవుడి నుంచి అలాగే ఉంది. బాగుంది అయితే. సో ఇలా ఇప్పుడు ఈ ఫేజ్ ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఫేజ్. నా మేనేజర్ చెప్పాను 15 మినిట్స్లో ఇంటర్వ్యూ అయిపోతుంది బాబు, లంచ్ రెడీ చేయని, 3 అవర్స్ అయింది, చెప్పండి సార్, 3 అవర్స్, దాంట్లో 15 మినిట్సే నా కెరీర్ గురించి మాట్లాడారు, 2 అవర్స్ 45 మినిట్స్ శీతల గురించే మాట్లాడుతున్నారు మీరు. నాకు 1 అవర్ ఇచ్చారు మీరు టైం, 1 అవర్ కాల. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అదే యాక్చువల్గా మీకు సంబంధించి అందరికీ కూడా. అవును, అప్పుడు పెళ్లి చేసుకోలేదని చెప్పారు లాస్ట్ ఇయర్, ఈ లోపల పెళ్లి చేసుకున్నారా? ఇంకా లేదు. లేకపోతే ఇంకా లేదు, అదే చేసుకుంటే తెలిసేది కదా, ఇదేమైనా హైడ్ చేస్తున్నారా? నేను ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. అది చెప్పారు కదా, వన్ ఇయర్ టైం ఇచ్చారని. వి ఆర్ ఎంగేజ్డ్. ఓకే, ఎప్పుడు? 1 ఇయర్ అయింది లాస్ట్ ఇయర్. అప్పుడేనా? మలేషియా బర్త్డేకి మలేషియా వెళ్ళాం లాస్ట్ ఇయర్ December 25th, 24th ఐ ప్రపోజ్ టు హర్ ఫ్లైట్. అక్కడ చేసేసుకున్నా ఫ్లైట్.